హాయ్, నేను మీ మాలమణ్యం. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమ విశేషాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. తత్పరతతో ప్రజలకు సేవ మాత్రమే చేస్తామని వృత్తిలోకి వచ్చిన వైద్యులంతా ఇప్పుడు దోపిడీ బాట పట్టారా? రోగుల ప్రాణ భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయా? ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేశారా? విశాఖవాసులు గోడు వింటుంటే అవుననే అనిపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై స్పెషల్ ఫోకస్. విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్ దందా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వీళ్ళంతా బేఖాతరు చేస్తూ ఉన్నారు. కోవిడ్ రోగి నుంచి అయితే 30,000 నుంచి 70,000 వరకు రోజుకు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే కోవిడ్ రోగి డిశ్చార్జ్ అయ్యి బయటకు వెళ్ళేసరికి 4 లక్షల నుంచి 6 లక్షల వరకు వీళ్ళ మీద భారం అయితే పడుతుంది. తక్షణమే వీరిపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు అయితే కోరుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కో కోవిడ్ పేషెంట్ నుంచి లక్షల్లో గుంజేస్తున్నారు. ఆపదనే అదునుగా చేసుకుని దోపిడీ మొదలుపెట్టేశారు. ప్రాణభయంతో ఆసుపత్రిలో చేరేవారిని మరింత భయపెట్టి డబ్బులు దోచేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిమిత ధరలు మాత్రమే వసూలు చేయాలని విశాఖలో ఇప్పటికే వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం నియమించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో కోవిడ్ పేషెంట్ నుంచి రోజుకి 30 నుంచి 70 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితులలో వీరిని అడిగే నాథుడు లేడు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే పరిస్థితి కనబడడం లేదు. వైద్యం అంది రోగి బ్రతికి ఇంటికి వస్తే చాలు అన్న చందాన అప్పులు చేసి పుస్తెలు అమ్మి కూడా ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కరోనా పేషెంట్లందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ఎక్కడికక్కడ ప్రజానేకం తమ యొక్క నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం నగరంలో కూడా ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం ఈరోజు కరోనా వైరస్ అనేది విజృంభిస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఒక పక్కన లెక్కలు ప్రకటించింది. రోజుకి బెడ్కి 3,250 రూపాయలు ఉండాలని చెప్పినప్పటికి కూడా ఈరోజు సెవెన్ హిల్స్ కానీ కేర్ కానీ లేకపోతే ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోజుకి 50,000 చొప్పున బెడ్కి వసూలు చేస్తూ ఉన్నాయి. ప్రథమ హాస్పిటల్ దాదాపు 25,000 నుండి 35,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ముందు పేషెంట్ జాయిన్ అవ్వాలంటే 1.5 లక్షల రూపాయలు డిపాజిట్ కడితే కానీ జాయిన్ అవ్వనటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ మీద మాత్రం ఈ రేట్లని ఉంటాయి అని చెప్పి ఒక పక్క నుండి చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇక్కడ అమలు చేసుకొని ఇక్కడ నమోదు చేసుకొని అక్కడికి వెళ్ళి శాంక్షన్ అయ్యి వచ్చేలోపు ఈ పేషెంటు చనిపోయే పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ తర్వాతైనా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, ఆరోగ్యశ్రీ నుండి డబ్బులు తర్వాతైనా ఇచ్చేటట్టుగా ఉండాలి. ముందు పేషెంట్ని జాయిన్ చేసుకోవాలి. ఆ ఆరోగ్యశ్రీకి అర్హుడా కాదనేది ముందే చెప్పేయాలి. అర్హుడైతే ఖచ్చితంగా తర్వాత మీ డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్కి, ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీ డబ్బులు వెళ్ళేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఆరోగ్యశ్రీ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయండి అంటే అది సాధ్యం కాదు. రెండోది, మామూలుగా టెస్టులు చేసినప్పుడు మీకు పాజిటివ్ వస్తుంది, కానీ ఆ పాజిటివ్ వస్తే సరిపోదంట, కానీ స్కానింగ్ తీయాలి, ఎక్స్రే తీయాలి, ఆ రిపోర్ట్లన్నీ పట్టుకొని వస్తేనే ఆరోగ్యశ్రీలోకి మేము తీసుకుంటామని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే నేను స్పష్టంగా నిన్న మొన్న జరిగినటువంటి ప్రథమ హాస్పిటల్లోనే ఇది ఎదుర్కోవడం అనేది జరిగింది. మేము గొడవ పడడం కూడా జరిగింది, అది కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఈరోజు ప్రభుత్వం ఈ వైద్యం మీద నిర్లక్ష్యం అనేది వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే అలాగే హాస్పిటల్స్లో బెడ్లు లేక చాలామంది క్వారంటైన్లో ఉంటున్నారు. క్వారంటైన్లో ఏఎన్ఎంలు కానీ నర్సులు కానీ ఎవరిని కూడా పంపించడం లేదు, మందులు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళకి వాళ్ళగానే మందుల్ని కొనుక్కొని వేసుకొని బయటపడుతున్నారు తప్ప ఆ రకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మెరుగైనటువంటి వైద్యం అందరికీ అందించాలి. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మీరు వైద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో ప్రధానంగా ఉన్న ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో బెడ్ల శాతాన్ని పెంచకపోవడం కూడా
ప్రైవేట్ ఆసుపత్రుల డిమాండ్కి కారణంగా కనిపిస్తోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత, మౌలిక వసతులు లేకపోవడంతో కోవిడ్ రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వంక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుని ఆసుపత్రులలో బెడ్ల సామర్థ్యాన్ని పెంచమని పలుమార్లు చెప్పినప్పటికీ ఫలితం శూన్యం. బెడ్లు పెంచితే దానికి సరిపడా వైద్య సిబ్బంది, వైద్యులు ఉండాలి. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉండడం వలన బెడ్ల సంఖ్యను పెంచడం లేదు. నగరంలో ఉన్న విమ్స్, చెస్ట్, కంటి తదితర ప్రభుత్వ ఆసుపత్రులలో సామర్థ్యానికి తగినన్ని బెడ్లు లేకపోవడం ప్రైవేటు ఆసుపత్రుల డిమాండ్గా కనిపిస్తోంది. విమ్స్ ఆసుపత్రిలో 1500 బెడ్ల సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ కేవలం 500 బెడ్లు మాత్రమే ఉంచారు. వాటిలో 100 బెడ్లు సాధారణ రోగుల కోసం కేటాయించారు. మిగతా 400 బెడ్లు మాత్రమే స్టేట్ ఆసుపత్రిగా ఉన్న విమ్స్లో ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. తక్షణమే ఆ దిశగా వైద్యాధికారులు ఆలోచన చేస్తే కొంతవరకు ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. విమ్స్ ఆసుపత్రికి కేటాయించిన 100 ఎకరాల స్థలంలో నిర్మాణం జరగకపోవడం గత ప్రభుత్వాల వైఫల్యాలు కారణంగా కనిపిస్తుంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు కరోనా చికిత్స సంబంధించి ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, కింది స్థాయిలో జరుగుతున్నది అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కరోనా రోగికి తగినంత సహాయాన్ని లేదంటే వైద్యాన్ని అంతటినీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి జీవో నెంబరు 77 78ని ఇచ్చింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ జీవోలు ఎక్కడ అమలు చేయట్లేదు. ప్రతి ఒక్క ఆసుపత్రిలో ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా సరే 40,000 నుంచి 50,000 25,000 రోజుకి వసూలు చేస్తున్న ఘటనలు అనేవి ఈరోజు చూస్తున్నాం. ఆ విధంగా కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి ఈరోజు కరోనా బాగా ఉపయోగపడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ప్రభుత్వం చాలా కోట్లాది రూపాయలు కరోనా పేరుతో ఫండ్స్ అన్నింటినీ వసూలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మోడీ గారు పిఎం కేర్స్ అని పెట్టి 200,000 కోట్ల రూపాయలు ఈరోజు అక్కడ ఫండ్స్ వచ్చాయి. కానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఈరోజు కరోనా పేషెంట్లకి, కరోనా రోగులకు ఉపయోగించలేని పరిస్థితి అనేది ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన రాష్ట్రంలో బెడ్ల సంఖ్య పెంచుతున్నాం, హాస్పిటల్ సంఖ్య పెంచుతున్నాం అని చెప్పేసి ప్రకటనలు అయితే వస్తున్నాయి. కానీ కింది స్థాయిలో అది ఎక్కడ అమలు చేయట్లేదు. విశాఖపట్నంలో దాదాపుగా విమ్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీస్ తోటే ఇంకొక 500 బెడ్లని పెంచవచ్చు, అలాగే కేహెచ్లో పెంచవచ్చు, లేదంటే ఇతరత్ర పిహెచ్సి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే పిహెచ్సి స్థాయిలో ప్రతి మండలంలో కూడా కోవిడ్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ అక్కడ చూసే నాదుడు లేరు. ఈరోజు వైద్య సిబ్బంది కానీ లేదంటే పారామెడికల్ సిబ్బంది కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళెవ్వరికి కూడా ఈ కోవిడ్కి సంబంధించిన రక్షణ పరికరాలు ఎవ్వరికి కూడా అందట్లేదు. ఈరోజు కనీసంగా మాస్క్ లేదని చెప్పేసి ఈరోజు గొడవ పెట్టాల్సిన పరిస్థితి అనేది ఉంది. హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో కానీ గిరిజన ప్రాంతంలో ఈరోజు గిరిజన ప్రాంతం ముంచింగుపుట్టు కానీ, అరకు కానీ, లేదనుకుంటే పాడేరు కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఈరోజు కరోనా విజృంభణ జరుగుతుంది. కానీ అక్కడ ఏదో తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్ప కింది స్థాయిలో పరీక్షలు విస్తృతంగా చేయాలని చెప్పేసి కనీసమైన ఇది కూడా పాటించట్లేదు. ఈరోజు కలెక్టర్ గారు చెప్పారు రోజుకు 6,000 చేయండి పరీక్షలు అని చెప్పేసి. కానీ ఈరోజు ఇప్పుడు జరుగుతుంది ఏంటి, 6,000 కాదు 60,000 చేసినా సరే ఈరోజు కరోనా కట్టడి చేసే పరిస్థితి అనేది లేదు. కాబట్టి 6,000 చాలు, అవసరమైతే రోజుకి 15,000 20,000 టెస్టులు చేయాలి. ఆ విధంగా తొందరగా టెస్టులు చేస్తే తప్ప ఈరోజు కరోనా బాధితులను ఎదుర్కొనే పరిస్థితి అనేది కనబడదు. కాబట్టి విశాఖపట్నంలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టడానికి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడానికి, అలాగే కరోనా వారియర్స్గా ఉన్న వాళ్ళకి రక్షణ పరికరాలు ఇవ్వడానికి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళకపోతే మాత్రం భవిష్యత్తులో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ టెస్టులు ప్రైవేట్ ల్యాబ్లు ఆసుపత్రుల్లో చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరిమిత ఛార్జ్ చేయాలని జీవో విడుదల చేసింది. అయినప్పటికీ టెస్టుల నుంచి కోవిడ్ పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే వరకు బిల్లుల మోత మోగుతూనే ఉంటుంది. ఆరోగ్యశ్రీ వర్తించిన పేషెంట్లకి బెడ్లు ఖాళీ లేవని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో కోవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్లు, ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ టెస్టులు చేయవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే నియమించిన ధరలను మాత్రమే వసూలు చేయాలంది. కానీ ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా విశాఖలో అందినంతా దోచేస్తున్నారు. కోవిడ్ టెస్టులు ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్, హెచ్ఆర్సీటీ, చెస్ట్ అనే 3 రకాలుగా ఉంటాయి. వీటిల్లో ర్యాపిడ్ టెస్టులు ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే చేస్తారు. ఆర్టీపీసీఆర్ టెస్టులకు 1,900 1,600 రూపాయలుగా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా
హెచ్ఆర్ సిటీ స్కానింగ్కు 4,200 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు కోవిడ్ నిర్ధారణకే వసూలు చేస్తున్నారు. కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఆ రోగి నుంచి లక్షల్లో గుంజేస్తున్నారు. కోవిడ్ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. అయితే ఆరోగ్యశ్రీ కార్డుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టే అవకాశమే లేదు. ఆరోగ్యశ్రీ అని చెప్పగానే బెడ్లు ఖాళీ లేవని చెప్పేస్తున్నారు. అడ్మిట్ అయ్యే సమయంలోనే కనీసం 100,000 రూపాయలు డిపాజిట్గా తీసుకుంటున్నారు. లక్షలలో బిల్లులు చెల్లించి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి మృత్యువాత పడిన వారు కొందరైతే ఆసుపత్రులలో మరణించిన పేషెంట్లు మిగతా డబ్బులు చెల్లించలేక శవాన్ని ఆసుపత్రులలో ఉంచేసిన సంఘటనలు మరికొన్ని. నగరంలో అన్ని ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో విశాఖ నగరంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తూ ఉన్నది. ప్రభుత్వం నిర్వహించినటువంటి టెస్టుల్లో ఇప్పటి వరకు 31,000 మంది ఈ వ్యాధికి గురయ్యారు. ఇతర అంచనాల ప్రకారం అయితే 2 లక్షల పైబడే విశాఖలో ఈ కరోనా వ్యాధికి గురైనట్లు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. అత్యధిక మంది ఇళ్ల దగ్గరే ఉండి వైద్యం చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లు ప్రాపర్గా వర్క్ అనేటువంటి జరగకపోవటం వలన ప్రజానీకం తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లు ఈ కరోనాకి వైద్యం అనేటువంటి చేయటంలో చాలా వివక్షత ఉంది. పేదవాళ్ళకు ఆరోగ్యశ్రీ చేయటం లేదు. ఇతర వైద్యం అనేటువంటిది అసలు ఏ చేయట్లేదు. ఆరోగ్యశ్రీ మీద కరోనా కాదు, ఇతర ఏ వైద్యం కూడా అసలు చేయటం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా వరకు ప్రత్యేకంగా హాస్పిటల్ తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు చేయరు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఎవరైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేయాలన్నా కూడా 50 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే 95% ఆక్సిజన్ పైబడి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. 100,000 రూపాయల డిపాజిట్ కట్టమంటున్నారు. ముందుగా ఇంత దారిదోపిడీ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? నగరంలో ఉన్నటువంటి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నాడు? ఆయన రోజుకి 5-6 హాస్పిటల్కి వెళ్ళి పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ మీద అన్ని వైద్యం చేస్తున్నారా లేదా, కరోనా చేస్తున్నారా లేదా ఎందుకు పరిశీలన చేయరు? జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పరిశీలన చేయరు? మేము అడుగుతూ ఉన్నాం. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నారు, ఎందుకు పర్యటన చేయరని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వైద్య సదుపాయాలు సక్రంగా లేవని కరోనా బారిన పడినటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వాటిని కూడా వెళ్ళి చక్కదిద్దడానికి ఎందుకు చేయరనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. రోజు పత్రికల్లో మాత్రం మేము బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు కరోనా అంటే భయమా ఈ ప్రజాప్రతినిధులకి, తెలుగుదేశం వైసీపీ బీజేపీ వాళ్ళకి? ఎందుకు విజిట్ చేయరు? విజిట్ చేయమని రమ్మనండి. అన్ని అఖిలపక్ష పార్టీలతోటి సమావేశం జరగండి. మేము అందరం రెడీలో ఉన్నాం. అందరం కలిపి విజిట్ చేద్దాం, అన్ని పరిశీలన చేద్దాం. కార్పొరేట్ హాస్పిటల్లు, ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్ అన్ని పరిశీలన చేద్దాం. దాని మీద కూర్చుందాం. కూర్చొని దాని మీద నియంత్రణ అనేటువంటి రూపొందించి కట్టుదిట్టంగా అవి అమలు జరిగేలాగా, విశాఖ జిల్లాలో ఉండే ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక్క మరణం కూడా లేకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలో కొన్ని రూపొందించేద్దాం రమ్మని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు స్పందించరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు? అందువలన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలి. మరణాల రేటు తక్కువగా ఉందంటున్నారు, మన జిల్లాలో ఎక్కువగా ఉంది. చనిపోకూడనటువంటి వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించాలి. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశమే, అందరు అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా ప్రజలకు మనోధైర్యం కల్పించాలి. ఈ వ్యాధి నుంచి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని భరోసా ఇవ్వాలి ప్రభుత్వం. అటువంటి భరోసా ఇప్పటికి ఇవ్వటం లేదు అనేటటువంటి ప్రజలు ఆందోళన జరుగుతున్నారు. ఇందులో ఉండేటటువంటి వాళ్ళు 1,000 మంది వైద్యం పొందుతున్నారు, సొంత వైద్యం. కానీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని వాళ్ళందరికీ రోజు డాక్టర్ని ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఏ ట్యాబ్లెట్ వేయాలి అనేది ఎందుకు కనుక్కోకూడదండి? ఉదయం సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ కిట్ ఎందుకు ఇవ్వకూడదండి? వాలంటీర్లు ఉన్నారు, వార్డు సెక్రటేరియట్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా అనుసంధానం పెట్టి వాళ్ళకి భరోసా కల్పించు కదా. వెళ్ళొచ్చులో వాళ్ళకి భోజనం అందించవచ్చు, టిఫిన్ అందించవచ్చు. ఈ పనులు చేయడానికి ఏమి చేయరు అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి చేయాలనేటువంటి ప్రభుత్వం విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆసుపత్రుల్లో తక్షణమే కోవిడ్ కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ఉందని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల డిమాండ్ని అరికట్టి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులకి ఊరట కలిగించవచ్చు. విశాఖ నగర వ్యాప్తంగా విశాఖ పోర్టు ట్రస్ట్, రైల్వే, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో ఉన్న స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విమానయాన తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సంస్థలు ఆసుపత్రులలో కోవిడ్ విభాగాలు ఏర్పాటు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని విశాఖవాసులు కోరుకుంటున్నారు. దీని ద్వారా ఆయా సంస్థలలో పనిచేసేవారికి ఆర్థిక భారం తగ్గినట్లు అవుతుంది. తద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో డిమాండ్ కూడా తగ్గుతుంది. ధరల నియంత్రణకు అవకాశం ఏర్పడి దోపిడీ వ్యవస్థ తగ్గుముఖం పడుతోందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో 57,500 మంది కరోనా వ్యాధితో మరణించారు. 31 లక్షల మంది కరోనా గురవడం అనేటువంటి జరిగింది. అలాగే రోజుకి 61,000 మంది కరోనా బారిన పడతా ఉన్నారు. వీరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కేంద్రం అవసరం లేనప్పుడు మార్చి 24వ తేదీన ఆనాడు కేవలం 10 మందే చనిపోయారు. 550 మంది మాత్రమే కరోనా గురైనటువంటి రోజుల్లో 4 గంటల టైంలో మిలిటరీ కర్ఫ్యూను విధించింది మోడీ ప్రభుత్వం. కనీసం ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళేదానికి కూడా అవకాశంగా లేక వలస కార్మికులు ఎన్ని బాధలు పడ్డారో, 800,000,000,000 మంది 8.2 కోట్ల మంది బాధలు పడ్డారు. ఈరోజు అయిన తర్వాత కూడా ఈరోజు కూడా 5 మాసాలు దాటింది. ఈ 5 మాసాల్లో ప్రభుత్వ వైద్యాన్ని పెంచలే. 20 లక్షల కోట్లు ఎవరికిచ్చావు? 13 లక్షల కోట్లు కేవలం కార్పొరేట్లకి ప్రైవేట్ చేయడానికి, విద్యుత్ రేట్లు పెంచడానికి ప్రైవేట్ చేయబోతున్నారు. 100 కోట్లు ఇచ్చారు. ఈ రకంగా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో కేంద్రం తన విధానాలు మొండిగా అమలు చేస్తూ ఉంది. కేవలం దీనికి ప్రధానమైనటువంటి కారణం వైద్యం అనేటువంటిది ప్రైవేట్ రంగంలో కార్పొరేట్కి అప్పచెప్పడమే ప్రధానమైన కారణం. ప్రభుత్వ రంగంలో 100% ఉన్నటువంటి వీత్రాం కానీ క్యూబా కానీ దీని 100% దీని కరోనాని దేశంలో పొలిమార్లోకి రాకుండా తెరివికొట్టడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్యమే ఈరోజు వైద్యం, మిగిలిన వాడు ఎవడు. అలాగే ఇప్పుడు డబ్బులు దండుకోవడానికి ఈ నెలలో నెమ్మదిగా ఒక కార్పొరేట్ బెడ్కి 50,000 నుంచి 70,000 రూపాయల దాకా దండుతున్నారు. కిమ్స్కి వెళ్ళండి, కేర్కి వెళ్ళండి, అలాగే క్రిటికల్ కేర్ అందులో జరిగితే రోజుకి 80,000 లక్ష రూపాయలు కూడా వస్తుంది. అది కూడా డబ్బులు కట్టాలి. ఆరోగ్యశ్రీ కార్డులు వర్తించవు, ఏ ఇన్సూరెన్స్ వర్తించవు. అందువల్ల ప్రజలు ఈరోజు నరక యాతను అనుభవిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 77, 78 విడుదల చేసింది. రోజుకి బెడ్కి 3,250 రూపాయలు వసూలు చేయమన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ వాళ్ళని ఎందుకు నియంత్రించలేదు? నియంత్రించే అధికారం ఎవరికి? డిఎంహెచ్ఓకి ఇచ్చారు. డిఎంహెచ్ఓ నియంత్రించగలడా? అంటే కేవలం కాగితాలు మొక్కుబడికి జీవోలు ఇస్తే ఏమిటి లాభం? దాన్ని అమలు చేయాలి. అందువల్ల ఈరోజు ప్రజలు ఆరోగ్య పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలు మలమల మాడి చనిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల యొక్క ఆత్మనాదాలు వినేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇమ్స్ లాంటి హాస్పిటల్ ఉంది, మనకు అవకాశం ఉంది. 100 ఎకరాల స్థలంలో ఈరోజు అదనంగా 500 పడకలైన అదనంగా పెంచవచ్చు. కానీ దాన్ని పెంచేదానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల ప్రభుత్వం కనీసమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలు కనీసం కొంతమంది అయినా కాపాడబడతారు. ఈ రోజుకి ఇంకా రోజు పెరుగుతూనే ఉంది, ఏమి తగ్గుముఖం ఏమీ లేదు. రోజుకు విశాఖపట్నంలోనే 1,000 కేసులు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని కంట్రోల్ చేయాలి, ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని పెంచాలి. లేకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని దేశవ్యాప్తంగా నిరసన పాటించడం అనేటువంటి జరుగుతుంది. మోడీ ప్రభుత్వం వైద్య రంగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తమైనటువంటి నిరసనలో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రజానీకాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాకుండా దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నప్పటికీ ఆసుపత్రుల యాజమాన్యాలకి అవేవి పట్టడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లు, జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షలు, సమావేశాలు, ఆకస్మిక తనిఖీలు, అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండింటూ టోల్ ఫ్రీ నెంబర్లు, ఇలా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తులుగా చేస్తున్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఆగడం లేదు. కోవిడ్ సోకిన రోగి ప్రాణభయంతో ఆసుపత్రుల యాజమాన్యాలు అడిగినంతా ఇచ్చేస్తున్నాడు. కొన్ని చోట్ల బిల్లులు కూడా లేకుండా డబ్బులు తీసుకుంటున్నారు. ముందే బిల్లులు ఇవ్వమని షరతు విధించి ఆపై ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. మరికొందరైతే వేరేగా బెడ్లు ఏర్పాటు చేసి ఆసుపత్రి వైద్యం అందించి మరీ గుంజేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రాణాలను కాపాడే వైద్యులు ఆసుపత్రులపై పెద్దగా నిఘా పెట్టే పరిస్థితులు లేవు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నిఘా పెంచి తప్పు చేస్తున్న ఆసుపత్రుల వైద్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటే ఈ దోపిడీని అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈరోజు రోజుకి కరోనా పెరుగుతూ ఉంది, విపరీతంగా పెరుగుతూ ఉంది. అది ఎంత పెరుగుతుందంటే
ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ లేకపోవడంతో విశాఖపట్నం నగరంలో రోజుకి 1000 కేసులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నియంత్రణే కాదు, మీరు సహజీవనం చేయండి, మాకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి, ఇతర వ్యాధుల్లాగే ఈ వ్యాధి ఒకటి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఒక మాటలో చెప్పాలంటే ఒక పేషెంట్కి కరోనా వచ్చిన తర్వాత కనీసం 7 రోజుల నుంచి 12 రోజుల వరకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ రకంగా అనుకుంటే విశాఖపట్నంలో 12 రోజుకి 1000 మంది అనుకుంటే 12,000 మంది ఈరోజు పేషెంట్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు 12,000 మందికి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయడానికి విశాఖపట్నంలో అవకాశం బెడ్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. ఆ రకంగా ఉండడానికి అవకాశం ఉందా లేదంటే అవకాశం ఉంది. ఒక విమ్స్లోనే 2013 దాని కెపాసిటీ 500 ఉన్నాయి, ఇంకొక 800 పెట్టచ్చు. అలాగే మిగతా పిహెచ్సీలు ఉన్నాయి విశాఖపట్నం నగరంలో సుమారుగా 21 ఉన్నాయి. అలాగే ఈఎన్టీ హాస్పిటల్ ఉంది, అలాగే దాని చుట్టూ ఒక 4-5 హాస్పిటల్ ఉన్నాయి, అలాగే కేజీహెచ్లో కొన్ని వార్డ్స్ ఉన్నాయి. ఆ రకంగా తీసుకుంటే సుమారుగా 2000 వరకు ఇప్పుడున్న హాస్పిటల్లోనే బెడ్స్ వేసే అవకాశం ఉంది. ఒకటి, ఆ రకంగా వేయడానికి మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒకటి, రెండోది చిత్తశుద్ధి లేకుండా రెండోది ఏం చేస్తున్నారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోండి, ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మంచిదే. మరి ఆరోగ్యశ్రీ అమలు చేస్తానని చెప్పి జీవో నెంబర్ 77, 78 రెండు ఇచ్చారు. మీరు రెండు ఇచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్ అమలు చేయట్లే. ఈరోజు అమలు చేయమని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో అడుగుతున్నా సరే చేయట్లే. ఒకటి, రెండోది అమలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, అటు మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఒక్క హాస్పిటల్ మీద చర్యలు తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగితే ఒక హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. విశాఖపట్నంలో చూస్తే ఎంత ఘోరం అంటే, కిమ్స్ హాస్పిటల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన జాయిన్ అయితే ఆయన ఐసీయూలో ఉంటే 70,000 తీసుకున్నారు రోజుకి. అంటే ఒక రోజుకి 70,000 రూపాయలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా వైద్యం చేయించుకోవడం అంటే ఎంతమందికి సాధ్యం అవుద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చిన్న చిన్న హాస్పిటల్లో కూడా కనీసం 22,000 వసూలు చేస్తూ ఉన్నారు రోజుకి. రోజుకి అది కనీసం 10 రోజులు కానీ ఉంచితే 2 లక్షలు కనీసం వసూలు చేస్తూ ఉన్నారు. ఆ రకం ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా, 4 యాంటీబయాటిక్లు, 3 విటమిన్లు, పారాసెటమాల్ ఏమాత్రమే అక్కడ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. అంటే దీనికి ఏమి వైద్యం ఎక్కువ అందించేది ఏమీ లేదు, కానీ డబ్బులు మాత్రం చేసుకునే పని ప్రైవేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి. ఇటువంటి హాస్పిటల్పై గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంత ముందంతా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ద్వారా అనేక డబ్బులు వచ్చాయి, ఆ రకంగా నియంత్రణ చేయాలి, ఫ్రీగా వైద్యం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఇంకోటి ఏంటి, ఈరోజు దీనికి నియంత్రణే పరిష్కారం, ప్రధానంగా రోగ నిరోధక శక్తి పెరగాలి అని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తా ఉన్నారు. రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నుంచి కింద స్థాయి అందరూ చెప్తున్నారు, మాకేం అభ్యంతరం లేదు. ఆ రకంగానే రోగ నిరోధక పెంచుకోవడమే పరిష్కారం ఇప్పుడు అందాక. అలాంటప్పుడు ఈరోజు ఉద్యోగాలు చాలామంది పోయి, గవర్నమెంటే చెప్తుంది 24 కోట్లు ఉద్యోగాలు పోయాయని, చాలామందికి అసలు వాళ్ళు చెప్పిన లెక్క తప్పు, 40 కోట్ల పైన ఈరోజు ఉద్యోగాలు పోయాయి. చాలామందికి ఉద్యోగాలు ఉన్నా సరే సగం రోజులు పని చేయండి అని చెప్తున్నారు. అటువంటప్పుడు ఉద్యోగాలు పోయి సరిగా తినడానికి తిండి లేని వాళ్ళకి ఏ రకంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది? అందుకే కొన్ని రాష్ట్రాలు, కేరళ కానీ కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు కనీసం 7,500 ఇస్తూ ఉన్నారు, 18 రకాల నిత్యావసర సరుకులు ఇస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా ఇక్కడ ఎందుకు ఎవరు ఆ రకంగా నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళు తినడానికి తిండి పెడితే గ్యారెంటీగా ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాన్ని నియంత్రణ చేయొచ్చు. కానీ నియంత్రణ చేయడం మానేసి ఇప్పుడు ఏం డబ్బులు లేవా, నిజంగా అంటే డబ్బులు లేవంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఇక్కడ గెస్ట్ హౌస్ కడతారట. ఆ గెస్ట్ హౌస్కి ఇప్పుడు ఎందుకు అంత అవసరం, అంత తాపత్రయం ఏంటి? ఆయన మోడీ గారు ఏమి అక్కడ రామాయణం కడతారట, అంత తాపత్రయం ఇప్పుడు ఎందుకు? కట్టుకోండి, కట్టొద్దని మేమేం అంతలే, కట్టుకోండి డబ్బులు. ఇప్పుడు ఈ కరోనాతో ఎంత ఇబ్బంది పడుతుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి రోగులకి ఇవ్వడం మానేసి ఈరోజు ఇలాంటి టైంలో కట్టడం అనేది సరైనది కాదు. అందుకే మేము చెప్పదలుచుకుంది అంటే ఇప్పటికైనా సరే కరోనా రోగుల్ని పూర్తిగా ప్రభుత్వమే ఫ్రీగా వైద్యం అందించాలి, లేని పక్షంలో ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు, తిరగబడతారు, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనాపై ఇప్పటికీ ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడం కూడా ఈ దోపిడీకి మరో కారణంగా చెప్పవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి, తదితర అనేక విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా కనిపిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యాలు కూడా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అవకాశం కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మొదటిలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసి దేశవ్యాప్తంగా కరోనాని కట్టడి చేయగలిగింది. ఈ కరోనా కట్టడి చేసి డబ్బుల కన్నా మనిషి ప్రాణానికే మోడీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. మన దేశంలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేసి 20 లక్షల కోట్ల రూపాయలు నష్టం చవిచూశాం. లాక్డౌన్ సమయంలో మనుషుల ప్రాణాలను కాపాడడానికి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం అన్లాక్డౌన్ సమయంలో అదే ప్రాణాల కోసం
ప్రైవేటు ఆసుపత్రుల జేబులు నింపుతోంది అనే విమర్శలు అధికంగా ఉన్నాయి. మనుషుల ప్రాణాలతో వ్యాపారాలు చేస్తున్న ఆసుపత్రులలో కనీసం మౌలిక వసతులు కూడా ఉండడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించి విశాఖలో కోవిడ్ రోగం పేరుతో కోట్లు దోచేస్తున్న ఆసుపత్రులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు నగరవాసులు కోరుకుంటున్నారు. ప్రతి వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేసి మీకు పాజిటివ్ వచ్చిందని చెప్పి బూచిగా చూపించి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ రెండు రోజులు వార్డులో పెట్టి మూడో రోజు ఐసీయూలోకి తీసుకెళ్ళడం, కోవిడ్ కారణంగా ఎవరు పలకరించడానికి కూడా రాకూడదు అన్న నిబంధనలతోటి పేషెంట్ని లోపల ఏం చేస్తున్నారు అసలు ఏంటి అన్నది ఏమీ చెప్పకుండా పేషెంట్ బంధువులకు కానీ ఎవరికైనా మీరు వస్తే మీకు పాజిటివ్ వచ్చేస్తుంది మీరు రాకూడదు అని చెప్పేసి పూటకి ఒక పీపీ కిట్లు కానీ ఎంత అమౌంటు, ఐసీకేమో ఎంత అమౌంటు, బెడ్కేమో ఎంత అమౌంటు, వాళ్ళ ఫుడ్కేమో ఎంత అమౌంట్ అని చెప్పేసి నానా రకమైన, అది కాక అన్నీ పక్కెత్తి అయితే మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ సపరేట్గా, సర్వీస్ ఛార్జ్ ఆక్సిజన్కి గంటకి ఎంత అనేసి ఇలాగ విపరీతమైన రేట్లు, భయంకరమైన రేట్లు, లక్షల మీదకి రేట్లు లేదు. వీళ్ళేంటి పాజిటివ్ వచ్చింది ఎక్కడ మనిషి చచ్చిపోతాడని ఎంత బిల్లు అంటే అంత బిల్లు పేటీఎంలు చేయడం, గూగుల్ పే చేయడం, క్యాష్ ఇవ్వడానికి కూడా వెళ్ళి తీసుకోవడానికి లేదు, ఛాన్స్ లేదు. ఎందుకు మీరు రావద్దు, మీకు వచ్చేస్తుంది పాజిటివ్ అని భయం. ఈ బయట ఈ పేషెంట్ బంధువులకి ఎంత భయపడిపోతున్నారంటే లోపల పేషెంట్ ఎంత ఎంత స్టేజ్లో ఉన్నాడని వీళ్ళు భయపడిపోయి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేయడం ఇది చేసి కార్పొరేట్ హాస్పిటల్లు ఈ ఏడాది డబ్బులు ఈ రెండు మూడు నెలల్లోనే పేషెంట్ల దగ్గర విపరీతంగా లాక్కున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కరోనా వల్ల ఎవరు డబ్బు సంపాదించారు అని అంటే కేవలం కార్పొరేట్ హాస్పిటల్ మాత్రమే. నెగిటివ్ పేషెంట్ని కూడా పాజిటివ్గా క్రియేట్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఉదాహరణ తీసుకుంటే మన విజయవాడలోని హాస్పిటల్ ఒక హోటల్లో తగలబడ్డది, అందులో మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమందిలోని లిస్టులు తెస్తే సగం మందికి మాత్రమే పాజిటివ్, తగ్గి ఎవరికి పాజిటివ్ నెగిటివ్లు ఉన్నాయి. అంటే నెగిటివ్ పేషెంట్స్ని కూడా పెట్టేసి హాస్పిటల్స్ ఫిల్ అయిపోతే హోటల్స్ అద్దెకి తీసుకొని దానికి డబల్ రేట్లు వేసి నానా వ్యవసాయం చేసి సామాన్య మాన్యుడికి పక్కన పెడితే ఉన్న స్థాయి నుంచి కింద స్థాయి వరకు మొత్తం అందరి దగ్గర వ్యాపారంలా తయారు చేసి వైద్యాన్ని చాలా చండాలంగా తయారు చేస్తారు. ఇది దోపిడీగా మేమైతే చెప్పగలం. నిమ్స్ వంటి రాష్ట్ర స్థాయి హాస్పిటల్తో పాటు కేజీహెచ్ చెస్ట్ వంటి ప్రభుత్వ హాస్పిటల్ ఎన్నో ఇక్కడ విశాఖలో ఉన్నాయి. అయితే కేజీహెచ్లో ఆంకాలజీ విభాగం కోసం ఏర్పాటు చేసిన 500 బెడ్లను కూడా కోవిడ్ రోగుల కోసం కేటాయించారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు హాస్పిటల్ వైపు అయితే రోగులు అయితే పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటు హాస్పిటల్ దందాని ప్రస్తుతం ప్రభుత్వం అరికట్టి ఇక్కడ నగర వాసులకి, బాధితులకి కూడా అంటే రోగులకి కూడా న్యాయం చేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ ఆదితో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూశారుగా, కాసులు కక్కుర్తితో ప్రజలను పీడిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దందా. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.